నమస్తే, వెల్కమ్ టు 99 న్యూస్. నా పేరు కల్పన. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త మండలంలో 35,000 పైగా జనాభా. కలెక్టర్లు మంత్రుల సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు. కాపులను అనగదొక్కాలని చూస్తున్నారు. బాబు బెదిరింపులకు భయపడమన్న భూమాన. హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసులపై విచారణ. ఆస్తుల వేలాన్ని 2 కంపెనీలకు అప్పగించాలని నిర్ణయం. యూపీలో రాహుల్ గాంధీ రోడ్ షో. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మహాయాత్ర ప్రారంభం. నవంబర్లో పాకిస్తాన్కు ప్రధాని. సార్క్ సమావేశంలో పాల్గొనున్న మోడీ. డీటెయిల్ చూస్తే తుని ఘటనతో ఏమాత్రం సంబంధం లేదని, తనకు నోటీసులు ఇచ్చి విచారణ చేయించడం చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిదర్శనమని వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో సిఐటి విచారణ జరిపించారని అన్నారు. అయితే బాబు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన చెప్పారు. తమపై చంద్రబాబులు కాపుల సంబంధం, పాము కప్ప సంబంధం. ఈ పాము ఈ కప్పను మింగటానికే నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఆ తుని ఘటనతో ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి వాడిని కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయటానికి, దీని వెనక మా కుట్ర ఉంది అనని ఆయన మొదటి రోజునే మాట్లాడి పోలీసు వాళ్ళ చేత నాటకం చేయించేటువంటి ప్రక్రియ ఏదో మొదలు పెట్టినట్టుగా ఉన్నది. పోలీసు వాళ్ళు చాలా నిష్పాక్షికంగా విచారణ చేస్తారు అన్నటువంటి నమ్మకం నాకు ఇప్పటికీ ఉన్నది. ఈ రోజున వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. మళ్ళీ రేపు రమ్మన్నారు. రేపు ఉదయం మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను ఒత్తిళ్లకు భయాలకు గురి కాబట్టేటువంటి మనిషిని కాదు. నా జీవితంలో భయం అన్నది ఏంటో నాకు తెలియదు. ఏదో అవన్నీ కూడా రేపు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. జీఎస్టీ బిల్లుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపగా 17 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 4 బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించగా పలు అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డబుల్ రిజిస్ట్రేషన్లు లేకుండా రిజిస్ట్రేషన్ల చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రైవేటు రంగంలో వ్యవసాయ ఉద్యానవన కళాశాలలకు ఆమోదం ముద్ర వేయగా కాల్వలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులను 3 నెలలకోసారి డ్రోన్లతో తనిఖీ చేయించాలని నిర్ణయించింది. అక్రమాల గుర్తింపునకు డ్రోన్లు వినియోగించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి నుంచి ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా దేవరియా జిల్లా రుద్రపూర్లో రైతులతో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఖాత్ సభ పేరుతో నిర్వహించే ఈ సభలో రైతుల తీరిగ్గా కూర్చోవడానికి ఏకంగా 2,000 మంచాలను ఏర్పాటు చేశారు. తీన్ తరీకే హై ఔర్ ఇన్ తీన్ తరీకో కో ఆప్ అప్నాయియే. సబ్సే పెహలా తరీకా కర్జ్ కా. జబ్ హమారీ సర్కార్ థీ 70,000 కరోడ్ రూపే హమ్నే కిసాన్ కా కర్జ్ మాఫ్ కియా థా. ఆప్కో యాద్ హోగా. आजकल क्या हो रहा है? पिछले साल हजारों करोड़ रुपए मोदी जी के सरकार ने बड़े बड़े उद्योगपतियों का माफ किया है. 50,000 करोड़ रुपए से ज्यादा पिछले साल मोदी जी ने अपने बड़े बड़े उद्योगपति दोस्तों का माफ किया. ठीक है, आप माफ करना चाहते हैं अमीर लोगों, बड़े लोगों का कर्ज माफ करना चाहते हैं, आप कीजिए, मगर क्यों नहीं आप किसान का. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 75 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు.
వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటీసుపై చేశామన్నారు. మరో 30 మండలాల డిమాండ్లు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. కొత్తగా ప్రతిపాదించే ఒక్కో మండలాలలో జనాభా 35,000 పైపడి ఉండాలని సీఎం సూచించారు. ఇవాళ మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ఆయన కొత్త జిల్లాలపై ఏర్పాటుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాలలో పాలన శాంతిభద్రతల విషయంలో మెరుగైన సేవలు అందించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లకు ప్రతి కుటుంబంపై అవగాహన ఉండాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న జిల్లాల విభజన అశాస్త్రీయ పద్ధతిలో జరిగిందని ఆరోపించారు టీజేఏసీ నాయకులు. జిల్లాల విభజనకు వ్యతిరేకంగా టీజేఏసీ మహబూబ్నగర్లో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపాయి. షాద్నగర్ నియోజకవర్గాన్ని షాద్బాద్ శంషాబాద్ జిల్లాలో చేర్చాలని టీజేఏసీ వ్యతిరేకించింది. కడంగల్, ముక్తల్, షాద్నగర్ నియోజకవర్గాల డివిజన్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. ఆత్మకూరు, అమర్చింత, శీసికుంట మండలాలను ఈ మూడు మండలాలను మునపర్తిలో నుంచి డిలీట్ చేసి అవశేష మహబూబ్నగర్ జిల్లాలో ఉంచాలి. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గాన్ని మొత్తంగా దాన్ని ఒక డివిజన్గా ప్రతిపాదిస్తూ మరి మహబూబ్నగర్ అవశేష జిల్లాలోనే ఉంచాలి. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి కోడంగల్ నియోజకవర్గాన్ని, మక్తల్ నియోజకవర్గాన్ని కూడా రెండు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రెవెన్యూ డివిజన్లు వేరే జిల్లాలలో చూస్తే 4 మండలాలు, 5 మండలాలు, 6 మండలాలు తన రెవెన్యూ డివిజన్లు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేటప్పటికి 12 మండలాలతో ఒక డివిజను, 15 మండలాలతో ఒక డివిజను, 13 మండలాలతో ఒక డివిజన్ చేస్తుందంటే మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు పరిపాలన సౌలభ్యం అవసరం లేదా? చిన్న చిన్న డివిజన్లు అవసరం లేదా? వేరే ఇతర జిల్లాలకు మాత్రమే చిన్న డివిజన్లు అవసరం, మహబూబ్నగర్ జిల్లాకు అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఆత్మకూరు, అమరచింత, శీసికుంట మండలాలను షాద్నగర్ నియోజకవర్గాన్ని అవశేష మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంచాలి. మరి కోడంగల్, మక్తల్, షాద్నగర్ ఈ మూడు నియోజకవర్గాలను కూడా డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. అంతవరకు ఈ యొక్క ధర్నాతోనే మూసిపోతుంది ఇది. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా 15 రోజుల టైం ఉంది మాకు. తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి మండలంలో తాటియాకుల పాలెంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్ లెబొరేటరీ స్థాపనను వ్యతిరేకిస్తూ సిపిఐ అఖిలపక్షం ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అట్టుకున్నారు. సభకు హాజరయ్యేందుకు వచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి తాటపాక మధు, మాజీ ఎంపీ హర్షకుమార్ను కొత్తపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. సభకు వెళ్లకుండా ఎక్కడికక్కడ సిపిఐ అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మీటింగ్ పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా ఈ రోజున అక్కడ రోడ్డు మీద అటే పెడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారంటే చాలా దారుణం. ముఖ్యంగా నేను నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేసి కొత్త పేరు దగ్గర అందరిని అరెస్ట్ చేసి అందరి రైడర్స్ని అరెస్ట్ చేసి ఇక్కడ అమరావతి స్టేషన్లో తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పడం నేపథ్యంలో నేను అక్కడ చూసింది ఏంటంటే విశాఖ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో అశ్లీల నృత్యాలు చోటు చేసుకున్నాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా తొలి రోజు ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలతో నిర్వాహకులు హోరెత్తించారు. పవిత్ర పుణ్యక్షేత్రం ప్రాంతంలో ఈ విధంగా అశ్లీల నృత్యాలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. Hey!
గ్యాంగ్స్టర్ 9 అనుచరుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లాలో 64 మంది జర్నలిస్టులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ జర్నలిస్టు సంఘాల నేతలు పాత్రికేయులపై పోలీసుల వేధింపులకు ఆపాలని కోరుతూ ఏసీపీ గంగారామ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్యాంగ్స్టర్ 9 దగ్గర వేల కోట్లు దండుకున్న రాజకీయ నాయకులను పోలీస్ అధికారులను వదిలేసి అమాయకులైన జర్నలిస్టులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఇంతకాలంలో ఇంతవరకు ఇలాంటిది జరిగింది ఎక్కడ లేదు, ఏ ప్రభుత్వం లేదు. నిజంగా జర్నలిస్టులకు సంబంధం ఉండి నేరుగా భూదందాలను లేకపోతే అక్రమంగా సంపాదించే దాంట్లో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు గిఫ్ట్లు ఇచ్చినందుకు 64 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మాత్రం ఇది కావాలని చెప్పేసి అనమాట, భయపెడుతందుకు, భయభ్రాంతులకు గురవుతందుకు, జర్నలిస్టులను భయపెడుతందుకు చేసేది తప్ప దీనికి ఇది కాదు. ఇది వెంటనే విరమించుకోవాలి. రెండవది, ఎంతమంది నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు జగమెత్తిన సత్యం. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కరి మీద పెట్టలేదే. ప్రభుత్వం పైన ఉంది, అమాయకులైనటువంటి జర్నలిస్టుల మీద ఈ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు బనాయించి పెట్టడం అనేది ఇది చిక్కుచేటైనటువంటి విషయాన్ని టీయుడబ్ల్యూ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం. బడా నాయకులు ఉన్నారు, బడా పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, కొరమిన లాంటి చేపలు ఉన్నాయి, ఆ చేపలు పట్టండి. మామూలు ఇది పర్కలు వీళ్ళు 300 రూపాయలు వాచి ఇచ్చినటువంటి దాన్ని పూచి చూపించి ఏది ఎఫ్ఐఆర్ బుక్ చేయటం, ఇది చిక్కు చేయటం అనేటువంటి విషయం. ఎవరైనా గిఫ్ట్లు ఇంటికి పిలిచి గిఫ్ట్ ఇస్తే అది తీసుకున్నాక. కడప జిల్లా పెనుగులూరు మండలం బెస్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేటకు చెందిన 5 విద్యార్థులు బెస్తపల్లిలో వినాయక ఉత్సవాలు ముగించుకొని 2 ద్విచక్ర వాహనాలపై తిరుగు ప్రయాణంలో వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడులకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని ఖమ్మం డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. హైవేలపై మహిళలు వ్యభిచార ముసుగులో లారీ డ్రైవర్లను అటకాయించి ఓ ముఠా దోపిడులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళల ట్రాప్లో పడిన డ్రైవర్లను బెదిరించి వీరి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను లాక్కున్నారని తెలిపారు. పట్టుబడ్డ 10 మంది ముఠా నుంచి 8 సెల్ ఫోన్లు, 2 కత్తులు, 2500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. నెల 27-29 తారీఖుల్లో ఈ అర్బన్ పోలీస్ స్టేషన్కి 2 కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఒక లారీ వెళ్తుంటే లారీకి టార్చ్ లైట్ వేసి ఒక వ్యభిచారిలాగా లారీ డ్రైవర్ని ఆకర్షించి పొదల్లోకి తీసుకెళ్ళి, అక్కడ లారీ డ్రైవర్ ఆ యువతితో ఉన్న సమయంలో మాట్లాడే సమయంలో ఒక 3 లేదా 4 వ్యక్తులు ఇమ్మీడియట్గా వచ్చేసి ఆ వ్యక్తిని బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బులు అన్నీ గుంజుకొని అతనికి కత్తులు చూపించి అతని దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారం ఏది ఉంటుంది గుంతుకుని పోయేదానికి ప్లాన్ చేస్తున్నారనేది మాకు వచ్చిన కంప్లైంట్ సారాంశం. మేము ఈ కేసు కోసం విపరీతంగా మేము కష్టపడడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఇవాళ మార్నింగ్ మేము ఒక 8 మందిని మాకు వచ్చిన సమాచారం మేరకు పికప్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మొగిలి నాగేశ్వరరావు, దుగ్గురాల కృష్ణ, రామాల కార్తీక్, దుగ్గురాల నాగరాజు, నక్కా హనుమంతు, చామకూరి వెంకటలక్ష్మి, దుగ్గురాల నాగలక్ష్మి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక 4 టీం అవుతారు. ఒక టీంలో ఒక లేడీ ఉంటుంది, ఇంకొక టీంలో ఇంకొక లేడీ ఉంటుంది. ఆ లేడీ అట్రాక్ట్ చేస్తూ ఉంటే మిగతా ముగ్గురు వచ్చి దోచుకుంటూ ఉంటారు. అది వాళ్ళ మోడస్ ఆపరేండి. సో వీళ్ళందరూ కూడా తల్లాడ ఏరియాకి చెందిన వాళ్ళు. బేసిక్గా నరసింహులపేట తల్లాడ ఏరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేసినాము. వీళ్ళందరినీ ఈరోజు ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం శివారు ప్రాంతంలోని కుందేరు డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంలో పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైనేజీలో శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు జేబులో ఉన్న ఓటర్ ఐడి కార్డు వివరాల ప్రకారం చీరాల ముత్యాలపేటకు చెందిన భవన నారాయణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి గల కారణాలపై ఆరా తీశారు. ఇంకా
మెదక్ జిల్లా నర్సాపురం డివిజన్ కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం భారీ ర్యాలీ నిర్వహించింది. డివిజన్ కేంద్రం ప్రకటించే వరకు ఆందోళన చేస్తామని డివిజన్ సాధన పోరాట సమితి కన్వీనర్ చిలుమూల కిషన్ రెడ్డి తెలిపారు. సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రేపు నర్సాపూర్లో బంద్ నిర్వహిస్తామని తెలిపారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. రానున్న బ్రహ్మోత్సవాల కోసం 7 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు టీడీడీ ఈఓ సాంబశివరావు. తిరుమల అన్నమయ్య భవన్లో వివిధ శాఖలతో సమావేశమయ్యారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తిరుమలలోని జాతీయ బ్యాంకు సేవలు వినియోగిస్తామని తెలిపారు. టీడీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. వివిధ విభాగాలతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. దానికంటే కనీసం వారం రోజుల ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్క్స్ పూర్తి చేయడం జరుగుతుంది. భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనంతో పాటు మాడా వీధుల్లో వాహన సేవలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు టీటీడీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతోనూ పోలీస్ వారితోనూ ఈ నెల 16వ తేదీన మనము వేరే విధంగా మీటింగ్ పెట్టుకుని అందులో చర్చిస్తాము. 16వ తేదీన పౌర్ణమి గరుడ సేవ ఉంది కాబట్టి ఆ రోజునే గరుడ సేవకు సంబంధించి ట్రయల్ రన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. లోపల మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పోయిన సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. తర్వాత తిరుమలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంకర్స్ చాలా కౌంటర్స్ రన్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కౌంటర్స్ అంత యూటిలైజేషన్లో లేవు, ఇంకా కొన్ని చోట్ల మనకు అవసరం ఉంది. ఇప్పుడు శీఘ్రదర్శనంలో కానివ్వండి, లగేజ్ కౌంటర్స్లో కానివ్వండి, కొన్ని కౌంటర్స్ అవసరం ఉంది. అలాంటి చోట్ల ఆ కౌంటర్స్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నారో దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఈసారి బ్రహ్మోత్సవాల్లో ఏ విధమైన కొరత లేకుండా ఉండడానికి పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి భద్రత దొర్లతనం బయటపడింది. పట్టపగలే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అన్యమత ప్రచారానికి దిగాడు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే ఇలాంటి ప్రదేశంలో ఓ వ్యక్తి అన్యమతానికి చెందిన కొన్ని వస్తువులతో విచ్చలవిడిగా తిరిగాడు. ఆ వస్తువులను ఆలయ ప్రాకారానికి తాకిస్తూ హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపే ప్రయత్నం చేశారు. సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. నేనే చెప్పి అది ఓ ముంపు గ్రామం. పునరావాసం కోసం 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ముంపు పరిస్థితి నుండి ఎప్పుడు బయటపెడతామని కలలు కంటున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించింది, కళ నెరవేరింది. ఆ ఊరును మరో చోట నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో గ్రామస్తులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఇంతటి ఆనందానికి ఎంపీ కవిత కారణమంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామ పరిస్థితి.
సుమారు 40 ఏళ్ల ఎదురుచూపుల తరువాత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామస్తులకు ఊరట లభించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో ముంపుకు గురైన ఈ గ్రామస్తులకు వేరే చోట పునరావాసం కల్పించేందుకు వారికి ఇల్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ఈ గ్రామస్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఖానాపూర్ గ్రామ జనాభా 1,300 మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 300 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే 1973లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ గ్రామం ముంపునకు గురైంది. సుమారు 3,500 ఎకరాలు నీట మునిగాయి. గ్రామానికి వరద నీరు ముంచెత్తడంతో ఊరు ఖాళీ చేయాలని అప్పట్లోనే అధికారులు హెచ్చరించారు. అయితే కేవలం పంట పొలాలకు మాత్రమే పరిహారం ఇవ్వడం, అది కూడా అంతంత మాత్రంగానే ప్రకటించడంతో గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. సార్, మీకు బద్ద రోజుల సంధి ఇట్లనే ఉంటున్నాము. కొన్ని ఏండ్ల సంవత్సరం అవుతున్నది. నా పిల్లలు పుట్టకన్నా ముందు సంధి ఇట్లనే ఉంటున్నాము. ఇదే గుడిచేలా ప్రీత ఉన్నట్లున్నది సారు. ఇటు గంగకు పోదామన్నా రోడ్డు మంచిగా లేదు. మాకు తిందామన్నా కానీ ఇంట్లో అన్ని పాములు కప్పలు అన్నీ అత్తున్నాయి. లేని ఇబ్బందులు బగ్గ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పుడైతే కవితక్క మమ్మలను ఎన్నడూ చేరదీస్తుందో ఆనాడే మేము ఆడికి చేరుకుంటాము. కాగా ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం ఎకరానికి కేవలం 50 నుంచి 60 వేలు మాత్రమే ఇచ్చింది. ఇక ఒక్కో ఇంటికి కేవలం 100,000 రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు అధికారులు. అయితే ఈ పరిహారం మార్కెట్ ధరతో పోల్చితే చాలా తక్కువ కావడంతో ఊరు విడిచి వెళ్లేందుకు బాధితులు ససేమిరా అన్నారు. దీంతో సుదీర్ఘకాలంగా ఈ సమస్య నానుతూనే ఉంది. మాకు విలేజ్కి ఏం చేయకుండానే మా విలేజ్ ఇక్కడ చెత్త పడిపోయింది. మరి ఇప్పటికన్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఈ ప్రభుత్వం అన్న మాకు రుణపడి మరి మేమందరం విలేజ్ వాళ్ళందరం రుణపడి మా గుడిసెలకు మాకు మా విలేజ్ అందరికీ మరి డబుల్ బెడ్రూమ్ కట్టించి మరి కవితమ్మ గారు మరి మన జీవన్ రెడ్డి అయ్య గారు కూడా మాకు చిన్న సహాయం చేస్తూ మరి జీవితకాలంలో మా గుండెలపైన ఉన్న ఈ యొక్క మచ్చని మా విలేజ్ అన్నీ బాగు చేసి మరోవైపు సుమారు 70 ఏళ్ల క్రితం ఏర్పడిన ఖానాపూర్ గ్రామం ముంపునకు గురయ్యే నాటికి ఇండ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఎలాగో ఊరు మునిగిపోతుందనే భయంతో కొత్త ఇండ్లు నిర్మించుకునేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. ఉన్నవాటికి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఇక ఇండ్లు కూలిపోతుండటంతో 30 కుటుంబాలు వలసపోయాయి. పంట పొలాలపై ఆధారపడిన వారు మాత్రం ఊరిలోనే ఉండిపోయారు. అయితే చివరికి ఎంపీ కవిత చొరవతో ఖానాపూర్ గ్రామ ముంపు బాధితులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఖానాపూర్ పక్కనే ఉన్న మగ్గిడి శివారులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మొత్తం 262 కుటుంబాలను నిర్వాసితులుగా అధికారులు తేల్చి వారికి ఇళ్ల స్థలాల పట్టాలను కూడా అందించారు. అంతేకాదు వీరందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా నిర్మించిస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. ఆయకట్టు కింద ఉన్న మా చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం మునిగిపోయిందని భూమిని కోల్పోయినాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఖానాపూర్ గ్రామము మొత్తం ఇళ్లను కూలిపోయినాయి. మరి మేము ఎక్కడ లేని దిక్కులం అయిపోయినాం సార్. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు సార్. ఖానాపూర్ విలేజ్ని కవితాపూర్గా మార్చుకున్నాము. అదేవిధంగా మా యొక్క కాలని కూడా జీవన కాలని కూడా మార్చుకున్నాము. ఎంపీ కవిత చొరవతో ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న సమస్య పరిష్కారమైందని, తమకు మంచి రోజులు వచ్చాయని ఖానాపూర్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు ఎంతో సహాయం చేసినందువల్ల కృతజ్ఞతాభావంగా ఖానాపూర్ పేరును మార్చి కవిత పేరుతో నామకరణం చేయనున్నట్లు కూడా గ్రామ కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకున్న వార్తలు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.